హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం సండే స్పెషల్ నాటుకోడి చికెన్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఆల్రెడీ కలిపెట్టిన మిక్స్ చేయడానికి కోసం మళ్ళేసిన మీరు పొడి, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన, కాకపోతే మళ్ళీ మిక్స్ చేయడానికి కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు, కొంచెం పచ్చిమిర్చి, మెంతి, కొత్తిమీర ఇవన్నీ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. నూనె కూడా వేసి కలిపిన నేను ఆల్రెడీ, ఇంకా కొంచెం వేద్దాం వేసిన. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నాటుకోడి చికెన్ తీసుకున్నాం ఈరోజు. దీనిలోకి మామూలు చికెన్ కంటే ఈ చికెన్లో ఏదైనా కొంచెం స్పైసెస్ ఎక్కువనే పడతాయి, అందుకే మనం ఇంకా కొంచెం వేసిన పర్వాలేదు అని నేను మీకు చూపించాలి కాబట్టి మళ్ళీ వేసిన. అయితే ఇట్లా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక పావు గంట ముందుగా, ఎందుకంటే ఇది చాలా లేట్ ఉడుకుతుంది. ఇంకొకటి, ఈ చికెన్లో మనం పసుపు కొంచెం మామూలు చికెన్ కంటే కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే పీసెస్ పసుపు వేసినప్పుడు పీసెస్ అనేది తొందరగా ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికోసం ఈ స్కిన్ తోటే ఉంటుంది, నాటుకోడి చికెన్ అంటే దాదాపుగా స్కిన్ తోటే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి, అల్లం వెల్లుల్లి, అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇది రెడీ చేసిందే. ఇక్కడ కొత్తగా వచ్చే వెల్లుల్లిపాయలను కూడా కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నా, దంచి ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టించిన ఆల్రెడీ ఎట్లా చేద్దాం చూద్దాం. నా స్టైల్లో నాటుకోడి చికెన్ నేను ఎట్లా చేస్తానో చూపిస్తా. స్టవ్ దగ్గరికి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టిన, ఇక్కడ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఒక 4-5 స్పూన్లు. కొంచెం మనం ఒక 2 స్పూన్లు కర్రీ లేసినాం కలిపేటప్పుడు, దీని లేసి కలిపిన. ఇప్పుడు ఇక్కడ చూడండి, 4-5 స్పూన్లు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేద్దాం. దీనిలో మామూలు చికెన్లో సజీరా, దాల్చిన చెక్క అవన్నీ ఫస్ట్ వేస్తాం, దీనిలో అట్లా కాదు. దీనిలో లాస్ట్కు పొడి వేసేస్తా. కొంచెం నూనె వేడైంది అనుకుంటే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా టైం తీసుకుంటుంది ఈ చికెన్ ఉడకడానికి, ఒక గంట తీసుకుంటుంది దాదాపు. ఒక పావు గంట ఉడికిన తర్వాత ఉప్పు వేయాలి. ఫస్ట్ ఉప్పు వేస్తే గట్టిగా అయిపోయి ముక్కలు, ఉప్పు కొంచెం టైం తీసుకున్న తర్వాత చికెన్ తోటి కరోనా వైరస్ వస్తుందని వాట్సాప్లో అక్కడిక్కడ వస్తున్నాయి కదా మెసేజ్లు, అందుకే చికెన్ తినడు బంద్ చేయాలి కానీ నాటు చికెన్ ట్రై చేద్దామని ఇలా నాటు చికెన్ తోటి వేస్తున్నాం. ఆనియన్స్ కొంచెం సగం ఫ్రై అయినాయి అన్నప్పుడు మనం ఈ కొత్తిమీర, మెంతి వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర నుండి బాగా ఫ్రై అయ్యాక కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ నాటు చికెన్ కర్రీ నేను టీవీలో చూసినప్పుడు మనకు అన్ని రకరకాల వంటలు అన్నీ చూస్తూ ఉంటాం, అట్లా కాకుండా ఇది పాతకాలంలో జనరల్గా ఇంట్లో ఎట్లా వండుకుంటారో ఆ మెథడ్ చేస్తున్నాను నేను. టీవీలలో ఈ వంటల ప్రోగ్రాంలు వచ్చినాక కొత్త కొత్త యాడ్ చేస్తున్నాం, అట్లా కాదు. ఇది సేమ్ పాతకాలంలో ఎట్లా చేస్తారో అదే మెథడ్ చేస్తున్నాను. చూడండి, మెంతాకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అల్లం,
వెల్లుల్లి పేస్ట్ ప్లస్ వెల్లుల్లిపాయలు దంచింది వేరే రెండు కూడా వేసుకోవాలి. కొంచెం ఘాటుగానే ఉంటుంది కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెల్లుల్లిపాయల ముద్ద కూడా వేసిన వేరే మంచి కొమ్మది వాసన వస్తుంది. అయితే ఇప్పుడు పసుపు వేసుడు అవసరం లేదు ఎందుకంటే మనం చికెన్కి వడ్డించిన కాబట్టి పసుపు దీనిలో వేసుడు అవసరం లేదు. కొంచెం స్మెల్ వస్తుంది కొత్త వెల్లుల్లిపాయలు కొత్తవి కాబట్టి మంచి నాన్ వెజ్ నేను ఎక్కువ తినా కాకపోతే వంట మాత్రం కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు వేస్తానైతే అంటారు ఇంట్లో. ఇప్పుడు మనం దీనిలో చికెన్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్ వేసి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్ మీద ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు చికెన్ ఉంది కదా ఇది మొత్తం చికెన్ దీనిలో ఉంటాం. అయితే ఇవాళ ఇప్పుడు శివరాత్రి ముందు శివరాత్రి పండుగ వస్తుంది కదా శివరాత్రి పండుగ ముందు పోషమ్మ దగ్గరికి వెళ్తాం. పోషమ్మ దగ్గర నైవేద్యం పెట్టొచ్చిన ఇప్పుడే పెట్టొచ్చిన తర్వాత ఇది చికెన్ చేసినాం. చికెన్ వండుతున్నాం అందుకు ఇవాళ సండే కాబట్టి చికెన్ వండుతున్నాం. ఇప్పుడు చూడండి దీనిలో మామూలుగా మనం చికెన్లో మామూలు చికెన్లు వేసిన దానికంటే కొంచెం పసుపు ఎక్కువ వేయాలి ఎందుకంటే ఈ పీసెస్ అనేది మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు నేను అంత కలిపిన కదా మూత పెట్టి ఉంచడం మంట మాత్రం సిమ్ మీద ఉంచాలి. 10 నిమిషాల దాకా దాదాపుగా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ముక్కలు గట్టిగా అయ్యేదాకా ఉంచాలి. ఇదే 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం చికెన్ ఒకసారి చూద్దాం. చూడండి ఇంకా బాగా స్మెల్ వస్తుంది. పీసెస్ అన్ని ఉడుకున్నాయి దాదాపుగా ఉడుకు పట్టినాయి. ఇప్పుడు మనం కొన్ని మనం ఇది నాటు చికెన్ది షోర్ బాగుంటుంది కొంచెం ఇది డ్రైగా ఫ్రై లేక చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దాదాపుగా హై మంటలనే పెట్టాలి. ఇది మంట ఎక్కువ పెట్టి ఒక 1/2 అవర్ తర్వాత చూద్దాం. లేకదైతే 1/2 అవర్ లోపలనే ఉడికెత్తుంది. ఒకవేళ ఉడకలేదంటే ఇంకా మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. ఎంత హైలో పెడదాం మూత పెడదాం. ఇంకా కొన్ని కూడా అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్లో ఇట్లా వాటర్ పోసి పెట్టిన ఒక్కసారి ఇది ఉడుకుడు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకుందాం. అంతదాకా స్టవ్ ఫుల్ పెట్టిన ఫుల్ పెట్టిన ఇప్పుడు మనం అక్కడ సింక్ దగ్గర ఉన్న బౌల్ అన్నీ తోముకుంటే అంత లోపల ఇది ఒకసారి చూడవచ్చు. ఇప్పుడు కర్రీ ఉడుకుతుందో చూద్దాం. ఈ టైంలో మనము ఉప్పు వేసుకోవాలి. పావు గంటకి ఎక్కువనే అయింది ఉడుకుడు స్టార్ట్. ఇప్పుడు ఉప్పు వేస్తాను అంటే మామూలుగా వేస్తా మళ్ళీ తక్కువ ఉంటే తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఈ స్పూన్ ఫుల్ వేసినామంటే వేసే అవసరం ఉండదు దాదాపుగా. ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ తక్కువ తింటారు కదా అట్లా అవసరం అనుకుంటే చూసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మంచి కమ్మటి వాసన వస్తుంది ఉడుకుతుంది. ఇంకో ఉడకనిద్దాం. మంట ఫుల్ ఉంది తర్వాత దీంతో పాటు చారు అన్నం చేద్దాం. ఇప్పుడు మనం బగారా రైస్ చేసుకుందాం. ప్లెయిన్ బగారా రైస్ అంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఫోర్ కప్స్ కుక్కర్లా ఉంటాయి కదా కప్పు దాంతో 4 కప్స్ రైస్ ఆయిల్ కొంచెమే 2 కప్పులు వచ్చిన ఇవి కూడా 2 కప్పులు ½ కప్పు
ఇప్పుడు దీని తోటి 5 కప్పులు అండి, 4 కప్పులు రైస్, 5 కప్పుల వాటర్, అంటే 1 గ్లాస్కు 1 గ్లాస్ పావు కరెక్ట్ అవుతుంది. వాటర్ మసలిన తర్వాత రైస్ అన్న వేసుకుందాం. ఇప్పుడు మనకు చికెన్ పీసెస్ ఉడికితే లేదని చెక్ చేసుకోవాలంటే ఒక పీస్ తీసుకొని ఇట్లా వాటర్ వేయాలి. ఇక్కడ ఇట్లా గిన్నెలో అంటే రెగ్యులర్గా అండేటోళ్ళకి ఏం కాదు కానీ కొత్త వాళ్ళకి తెలవాలండి. ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది ఈజీగా ఉడికింది. ఇప్పుడు మనకు చికెన్ పీసెస్ ఉడికితే లేదని చెక్ చేసుకోవాలంటే ఒక పీస్ తీసుకొని ఇట్లా వాటర్ వేయాలి. ఇక్కడ ఇట్లా గిన్నెలో అంటే రెగ్యులర్గా అండేటోళ్ళకి ఏం కాదు కానీ కొత్త వాళ్ళకి తెలవాలండి. ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది ఈజీగా ఉడికింది. మసాలా పొడి వేసుకుందాం. అందు మనం వేయించుకున్న ధనియాలు, లవంగాలు, ఇలాచి, సాజీరా అన్నీ కలిపి వేయించి గ్రైండ్ చేసిన వేసుకుందాం. కొంచెం ఈ కర్రీ సూప్ లాగానే ఉంటుంది, అందుకే ఏం చేయాలి వేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిస్తే కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఉడకనియాలి. ఇది కొంచెం ఇట్లా షోర్బా లాగానే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు వేసినాం కాబట్టి కొంచెం చిక్క కూడా అయ్యేది. పీసెస్ అయితే మొత్తం ఉడికినాయి. ఇప్పుడు మూత పెడదాం, మళ్ళీ మూత పెట్టి ఉంచుదాం. లోపల ఇక స్టవ్ బంద్ చేస్తే సరిపోతాయి. నాటుకోడి చికెన్ రెడీ అయినట్టే మనకు 5 మినిట్స్. ఇప్పుడు ఇక్కడ మనం బాగా రా చేసుకుంటున్నాం కదా, అదే రైస్ కడిగి పెట్టినాం. ఇక్కడ చూద్దాం నీళ్ళు మసులుతున్నాయి. ఇక్కడ చూడండి 4 కప్పుల రైస్ కడిగి పెట్టినాం. ఈ వాటర్ వాడవచ్చి దీన్ని వేస్తాం. ఇది కూడా ఒక 5 నిమిషాల రైస్ కూడా అవుతాయి మనకు. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత 1 నిమిషాలు అయింది. స్టవ్ సిమ్ మీద పెట్టిన, ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. నాటుకోడి చికెన్ రెడీ అయింది. మనం ఇప్పుడు లంచ్కు అన్ని ప్రిపరేషన్ టేబుల్ మీద అరేంజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మనకు నాటుకోడి చికెన్, బగార రైస్, చారు, ఇక్కడ పెరుగు రైత, ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు లంచ్ చేద్దాం.
మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ వస్తుంది అది ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.